హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక గుహలో ఐదు వేల సంవత్సరాలుగా స్వయానా హనుమంతుడే శ్రీరాము నిధిని కాపాడుతున్నాడు మరి ఆ సంఘటనను స్వయంగా చూసిన సురేష్ మరి పూర్తి వివరాల్లోకి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం అది నేపాల్లోని కాఠ్మాండు ప్రాంతం అక్కడ సురేష్ అనే పేరు గల వ్యక్తి హనుమంతుడికి అపార భక్తుడు అతనికి కలియుగంలో హనుమంతుడు ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది మరి హనుమంతుడు ఉన్న పర్వతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు సురేష్ అందుకే తాను చిన్నతనంలోనే చదువుకున్న పురాణాల ప్రకారం ఆ పర్వతానికి ఏదో ఒక రోజు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఆ పర్వతం చాలా చిన్న పర్వతం కైలాసానికి ఉత్తర దిశలో ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి కేవలం మూడు దారులు మాత్రమే ఉంటాయి మొదటి మార్గం నేపాల్ నుండి మాన సరోవరానికి వెళ్లే మార్గం అయితే రెండవ మార్గం భూటాన్ నుండి ఇక మూడో మార్గం అరుణాచల్ ప్రదేశ్ నుండి వెళ్తారు అయితే సురేష్ వెళ్ళడానికి నేపాల్ నుండి మానస సరోవరానికి గల మార్గం సులభం అనిపించి ఆ మార్గంలోనే బయలుదేరాడు అనుకున్నట్లుగానే కైలాస పర్వతానికి దగ్గరలోకి వచ్చాడు ఇక తాను వెళ్ళాలనుకున్న హనుమంతుని నివాసం ఉంటున్న పర్వతం తనకు సమీపంలోనే ఉందని ఎంతో సంతోషించి అప్పటి వరకు తాను పడిన కష్టాన్ని మర్చిపోయాడు ఇలాగైతేనే మా పర్వతానికి చేరుకున్నాడు ఆ పర్వతంపై ముందు నుంచి ఒక ఆలయం ఉంది ఆ ఆలయంలో హనుమంతునితో సహా శ్రీరాముని విగ్రహాలు కూడా ఉన్నాయి ఆ ఇద్దరు దేవుళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి అక్కడే పక్కన ఉన్న ఒక గుహను చూశాడు అతని దగ్గర ఒక కెమెరా కూడా ఉంది సో ఆ కెమెరాతో ఆ గుహలో ఏమున్నాయో చేసి పిక్స్ తీయాలని అనుకుని లోపలికి వెళ్ళాడు అతను ఆ లోపలికి వెళ్ళిన వెంటనే ఆశ్చర్యపోయాడు అక్కడ ఒక పెద్ద నిధి ఉంది ఇంకా కిన్నెరలు ఋషులు కూడా ఉన్నారు వారిని చూసి సురేష్ ఈ ప్రాంతంలో కూడా వీరు ఎలా నివసించగలుగుతున్నారని వారిని చూసి ఆశ్చర్యపోయాడు అయితే కాసేపటికి ఒక కాంతి అక్కడ ప్రకాశించింది అది మానవ కళ్ళకు అందని కాంతి అదంతా కూడా సురేష్ కెమెరాలో రికార్డ్ అవుతుంది అయితే ఆ కాంతి ఏమీ కనిపించక ఆ శక్తి కళ్ళు మూసుకున్న సురేష్ కళ్ళు తెరిచేసరికి ఆ గుహ బయట ఉన్నాడు సురేష్కి ఏమీ అర్థం కాలేదు అసలు లోపల ఉన్న నేను బయటకు ఎలా అనుకుని కెమెరాను చూశాడు అందులో కాంతి రూపంలో వచ్చింది స్వయనా హనుమంతుడు ఆ ఘటన చూసి సురేష్ భయభ్రాంతుడయ్యాడు నా చిన్నతనం నుండి ఉన్న కోరిక కారణంగానే హనుమంతుడు నా కళ్ళెదుట ప్రత్యక్షమయ్యాడు కానీ అంత అతీత శక్తిని చూడలేని నా మానవ కళ్ళకు అది కనిపించలేదు అంతే అనుకుని తనకు జరిగిన అద్భుత సంఘటనను తలుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు అది ఫ్రెండ్స్ విన్నర్గా సురేష్ జీవితంలో జరిగిన అద్భుత ఘట్టం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి